हाई फ्रेंड्स अंदर की नमस्कार। केन्द्र प्रभुत्वं पीएम किसान पथका संबंधी रैतुलकु ఒక షాక్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది। గడిచిన 3 సంవత్సరాల్లో 67% కన్నా తక్కువగా పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను తగ్గించినట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది। దీనికి సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 27 లక్షల ఖాతాలను తొలగించినట్లు సమాచారం అయితే అందజేయగా రాబోయే 13 విడతకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది। వీటన్నిటికి సంబంధించిన సమాచారం గనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది। ఈ పథకాన్ని ప్రారంభించిన మొదట్లో మొదటి విడత లబ్ధిదారుల జాబితా 11.84 కోట్లకైతే చేరడం జరిగింది। అయితే ఈ 2022 జూన్లో విడుదల చేసిన మొదటి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేవలం 3.87 కోట్ల మంది ఖాతాలకు మాత్రమే పీఎం కిసాన్ అమౌంట్ అనేది చేరినట్లు, దాదాపుగా 8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది। దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది। అయితే లబ్ధిదారుల జాబితా 67% తగ్గడానికి గల కారణాలు వారైతే తెలియజేయలేదు। పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేసినట్లు, ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నట్లు, తాజాగా 12 విడత సాయాన్ని కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే చెల్లించడం జరిగింది। 2019లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినప్పుడు మొదటి విడతలో 11.84 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా ఉండగా, 6వ విడత సాయం వచ్చేసరికి 9.87 కోట్ల మందికి తగ్గినట్లు, అంటే ఈ 12వ విడత సాయానికి వచ్చే సమయానికి 9.87 కోట్ల మంది తగ్గినట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది। ప్రస్తుతం ఇంకా ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన అర్హుల జాబితా తగ్గేదానికి అవకాశం ఉన్నట్లు, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పథకం స్టార్టింగ్లో 55 లక్షల మంది అర్హుల జాబితా ఉండగా, ప్రస్తుతం 28 లక్షలకైతే తేరడం జరిగింది, అంటే దాదాపుగా 27 లక్షల ఖాతాలను తొలగించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది। ఇక మహారాష్ట్రలో 1 కోటి మంది నుంచి 37 లక్షలకు తగ్గడం జరిగింది। ఇక గుజరాత్లో 63 లక్షల నుంచి 28 లక్షలకు తగ్గినట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది। లబ్ధిదారుల జాబితా పూర్తిగా తగ్గిపోవడంతో దీనికి సంబంధించి చాలా మొత్తంలో వారికి సంబంధించిన స్టేటస్ లో పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది। ఇక 13వ విడతకి సంబంధించి త్వరలోనే విడుదల చేయబోతున్నారు కాబట్టి, అంటే మనకు జనవరి మొదటి వారంలో ఈ యొక్క 13వ విడత సాయాన్ని అందజేస్తున్నారు కాబట్టి, రైతులకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈ కేవీస్ అనేది చేసుకోకపోయినా, ఇంకా వారికి సంబంధించిన వివరాలు అనేది పోర్టల్లో అప్డేట్ అనేది చేయకపోయినా, 12వ విడత సాయం వారికి ఇంకా రాకపోయినట్లయితే ఆన్లైన్ లో కానీ లేదా పీఎం కిసాన్ కు సంబంధించిన మొబైల్ నంబర్ కి కాల్ చేసిన కూడా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాలనైతే తెలియజేయడం జరిగింది। మీరు ఆన్లైన్ లో కనుక కంప్లైంట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింకులు కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రాకపోవడానికి గల కారణాలు అనేది సెలెక్ట్ చేసుకుని మీరు కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే మీకు 13వ విడత సాయం వచ్చేదానికి అవకాశం అనేది ఉంది।